నిన్న ఇక కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడతంత మంచిది కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నిన్న ఇయాల గుంజుకుంటాం అధికారం సోనియమ్మ తల్లి తెలంగాణ తల్లిట నేను అంటలేని ఇది మళ్ళీ ఆయన నన్ను కాంట్రవర్సీ చేయకూరి పత్రికా మిత్రులకు చెప్తున్నా నేను అనలే నిన్ననే ఒక ఆయన అయింది కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్ సరే కొంతమంది జోకులు వేస్తున్నారు అది పీసీసీ కాదు టీపీసీసీ కాదు అది టీడీపీసీసీ అని జోకులు వేస్తున్నారు కొంతమంది కానీ నేను దాని జోలికి పోను ఇదే పెద్ద మనిషి నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పెద్ద మనిషి ఎవరైతే సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పిండో ఇదే పెద్ద మనిషి అదే సోనియమ్మని పట్టుకొని ఏమేమి తిట్టిండో మీకు యూట్యూబ్ లో ఒకసారి కొడితే మీకే వస్తుంది ఆమె తల్లి కాదు తెలంగాణ తల్లి కాదు తెలంగాణలోని 1200 మంది బలి తీసుకున్న బలి దేవత అని ఆయనే మాట్లాడాడు నేను చెప్పలేదు నేనన్న మాటలు కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు అదే సోనియా గాంధీని పట్టుకొని 1200 మంది కొంపవుచ్చుకున్నావు నువ్వు 1200 మందిని బలి తీసుకున్న బలి దేవతవు నువ్వు అని తిట్టిండు ఇలా ఆయననే అంటుండు ఆమె తెలంగాణ తల్లి ఆమె ఫోటో పెట్టుకోవాలి మనం అని మాట్లాడుతుంది రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడే తెలంగాణ తండ్రి అని కూడా చెప్పినా చెప్తాడు జాగ్రత్త కూడా ఎందుకంటే ఇంకా పాతవాసనలు ఓతలేవు పాతవాసనలు ఓతలేవు పాపం ఇంకా కూడా అది తెలుగుదేశంలో ఉన్నాడో కాంగ్రెస్ లో ఉన్నాడో అది తెలుగు కాంగ్రెస్ అది ఏం పార్టీ నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే గందరగోళం నడుస్తుంది అక్కడ రెండు రోజులు ఉంటుంది కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ముంగట కొంతమంది పేపర్లు చూపేటోళ్ళు ఎగరేసేటోళ్ళు దుంకేటోళ్ళు కిందికెళ్ళి సీటీ కొట్టేటోళ్ళు ఆగమాగం బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ బ్యాచ్ నేసుకొని ఇక వాళ్ళనే చూసుకుని ఏదో జరిగిపోయింది అయిపోయింది కోతి కదా కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆయన ఏదో ప్రధానమంత్రి పదవి పొందినంత బిల్డప్ ఇస్తాడు నిన్న ఓటుకు నోటు కేసులో ఆయన మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది ఏమంటాడు ఆయన మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసిండ్రు అంటాడు కొనుడు అమ్ముడు గురించి నీకంటే బాగా ఏమని తెలుసురాని ఆయన అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్న దరిద్రుడు ఆయన మాట్లాడతాడు ఇవాళ సీదా నోట్ల కట్టలతోని మొత్తం దేశం చూడంగా కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినోడు ఇలా నీతి మాటలు మాట్లాడతాడు ఏమని ఎమ్మెల్యేలను కొను అమ్ముడు పోతే ఊకోను రాళ్లతో కొడతా దీంతో కొడతా మరి నిన్ను దీంతో కొట్టాలి అడ్డంగా ఎమ్మెల్యేని కొడతందుకు దొరికిపోయి పోయి పైసల కట్టలతో పోయి సంచులతో పోయి దొరికిపోయి ఇలా నీతి మాటలు చెప్తే చూడడానికైనా వినడానికైనా కొద్ది సిగ్గుపడాలనా లేదా నోటికి వచ్చినట్టు మాట్లాడుడే ఇంకా మాట్లాడతారు వాళ్ళు ఊకోము చిజ్జేస్తాము అజ్జేస్తాము చేయండి మిమ్మల్ని ఎవడొద్దన్నాడు 70 ఏళ్ళు కదా మీరు నడిపింది దేశాన్ని మీరు గబ్బు గబ్బు లేపితే కదా ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది 7 ఏళ్ల నుంచి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని పనులు 7 ఏళ్లలో మేము చేస్తూ ఉన్నాం ఇంటింటికి నల్ల బ్రహ్మాండంగా కరెంటు బ్రహ్మాండంగా సాగునీరు అని కనబడతలేవు కళ్ళకు రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిన్న చూసిన నేను నవజ్యోత్ సింగ్ సిద్ధు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పంజాబ్ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు ఈయన ఏమని మనం 24 గంటల కరెంట్ ఎట్లన్నా కోషిష్ చేసి ఇవ్వాలి అని మరి తెలంగాణలో 6 ఏళ్ళకెళ్ళి నడుస్తుంది 24 గంటల కరెంట్ కనబడతలేదు ఆ కంటికి నీ ప్రభుత్వం అక్కడ ఉంటేనేమో 24 గంటల కరెంట్ ఇచ్చే తెలివి లేదు 70 ఏళ్ళు దేశాన్ని నీ చేతిలో పెడితే నడిపే తెలివి లేదు మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చి కేసీఆర్ చేతిలో బందీ అయిపోయింది ఇదైపోయింది గుంజుకోవాలి ఏంది గుంజుకునేది ప్రజలు ఏమైనా గుంజుకునే తందుకు ఏమైనా నోట్ల కట్టలా మీ వల్లే నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మేం చెప్పుడు కాదు నోట్ల కట్టలతో ఎట్లనైతే నువ్వు ఎమ్మెల్యేని కొనేతందుకు పోయి దొరికిపోయి దొంగలాగా చెంచలు కూడా జైలు పోయినవో గవే నోట్ల కట్టలతో మళ్ళీ పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని చెప్పి నీ పార్టీ ఎంపీలు చెప్తారు మేం చెప్తలేము ఇక అట్లాంటి ఆయన అట కేసీఆర్ను వచ్చి గుంజుకుంటాడట కొడతాడట దయచేసి ఆలోచించాలి వ్యక్తుల స్థాయి ఏంది కేసీఆర్ స్థాయి ఏంది అసలు మీకు కేసీఆర్తోని మాట్లాడు కదా అనే పేరు ఉచ్చరించే మీకు ఆ అర్హత కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ ఒక ఆయన టీపీసీసీ ఇంకొక ఆయన టీబీజేపీ అసలు టీఆర్ఎస్ఏ లేకపోతే టీ ఎక్కడిది ఆ టీ బీజేపీ ఎక్కడిది టీ కాంగ్రెస్ ఎక్కడిది టీఆర్ఎస్ఏ లేకపోతే వీళ్ళకి పదవులు వచ్చినా కేసీఆర్ఏ లేకపోతే ఈ టీపీసీసీ ఎవడా టీబీజేపీ ఎవడు వీళ్ళని అడిగినోడు ఎవడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే గంజిల ఈగలేక తీసవతల వారిద్దరు వీళ్ళని వాళ్ళటో ఇవాళొచ్చి పెద్ద పెద్ద డైలాగులు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇంత పదవి దొరికింది దానికి ఏదో ప్రధానమంత్రి పదవి దొరికినంత బిల్డప్ ర్యాలీలు అట్టహాసము పేపర్లు ప్రకటనలు చేసుకో అభ్యంతరం లేదు కానీ పిచ్చి మాటలు మాట్లాడకు పిచ్చి పిచ్చికి ఎగరకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు.